चाली चालनी वेतनाल तो वेट्टी चाकरी चेस्तुन्ना केजीबीवी पाठशालालो पनिचेस्तुन्न उपाध्यायुल समस्यलनु परिष्करिंचडंतो पाटु केजीबीवी पाठशालालकु मेरुगैन वसतुलु कल्पिंचालनि कोरुतू तेलंगाणा प्रोग्रेसिव टीचर्स फेडरेशन आध्वर्यंलो वेमुलवाड मंडलंलोनि पलु केजीबीवी पाठशालालु ఎదుట मंगलवारं निरसन चेपट्टारु। కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పాఠశాలల్లో మెలకున్న మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వేమరవాడ అర్బన్ రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో మంగళవారం రోజున భోజన విరామ సమయంలో ప్రత్యేక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। దీంతో భాగంగా వేమరవాడ మండలంలోని అర్బన్ రూరల్ తో పాటు మర్రిపల్లి కేజీబీవీ పాఠశాల యొక్క భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు। అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సామాజిక వర్గాలతో పాటు మైనారిటీలకు మంచి విద్యను అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2004 సంవత్సరంలో ప్రారంభించిన కేజీబీవీ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయని పేర్కొన్నారు। ఏమాత్రం ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని వేతనాలతో మహిళా ఉపాధ్యాయులను చూడకుండా కనీస సౌకర్యాలను కూడా వారికి అందించడం లేదని మ్యాట్రిన్లు లేక విద్యార్థినులు రాత్రి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎలాంటి రక్షణ కూడా లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు। వారి బాగుగులు చూడడానికి మ్యాట్రిన్లను నియమించడం పాటు సాధారణ సెలవు కల్పించాలని అదే విధంగా సమాన పనికి సమాన వేతనం అనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చి వేతనాలను అందజేయాలని సందర్భంగా కోరారు। దీనికి తోడుగా అధికారుల వేధింపులతో ప్రతిక్షేపం తీవ్ర ఆవేదనతో మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వీటిని పరిష్కరించాలని టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు। కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఉపాధ్యాయులతో పాటు టిపిటిఎఫ్ ప్రతినిధులు రామచంద్రం అంజయ్య శ్రీనివాస్ శ్రీధర్ కృష్ణ సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు। నేను కేజీబీలో ఇప్పటికీ 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. నేను చాలా లాంగ్ నుండి అంటే కరీంనగర్ నుండి వస్తున్నాను, చాలా లాంగ్ అవుతుంది. నాకు వీలైనంత త్వరగా ట్రాన్స్ఫర్లు ఇస్తే మా అందరికీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వం, అది ప్రభుత్వం తరఫున మేము అడుగుతున్నటువంటి ఫస్ట్ డిమాండ్. నెక్స్ట్ వచ్చేసి మేము పండుగలకు అన్ని ఇక్కడే పిల్లలతో జరుపుకుంటున్నాం. కొంచెం మా ఫ్యామిలీతో కూడా మేము కూడా స్పెండ్ చేయాలనుకుంటున్నాం. కొంచెం మాకు ఆ కేర్ టేకర్ని కానీ నియమిస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ట్రాన్స్ఫర్స్ ఇచ్చి కేర్ టేకర్లను ఇచ్చి మాకు కూడా గవర్నమెంట్ ఉద్యోగులతో సహా అన్ని ఫెసిలిటీస్ ఇప్పిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం. ఇంకా కేజీబీలను ఇంకా ప్రగతిపథంలో నడిపించే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర శాఖ తెలంగాణ రాష్ట్ర శాఖ టీపీటీఎఫ్ శాఖ నుండి మరియు తెలంగాణ మా రాజన్న సిరిసిల్ల జిల్లా టీపీఎఫ్ శాఖ ద్వారా వచ్చిన పిలుపు మేరకు మరి వేములవాడ అర్బన్ రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో మరి కేజీబీల సమస్యలపై ఈరోజు నిరసన కార్యక్రమం లంచ్ విరామ సమయంలో తీసుకోవడం జరిగింది. మరి ఏవైతే డిమాండ్లు మా ఫ్లకార్డులు కావచ్చు, పాంప్లెట్లు కావచ్చు, ఏవైతే డిమాండ్లు మేము మా టీపీడీఎఫ్ సంఘ పక్షాన ప్రభుత్వం ముందుంచామో ఖచ్చితంగా ఆ డిమాండ్లన్నీ న్యాయమైనవే, న్యాయబద్ధమైనవే. మా డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం తీర్చాలని మేము ప్రత్యక్షంగా మా టీపీడీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరియు సమాన పనికి సమాన వేతనం అనేది ఈ రోజులో ఎవరైనా ఆశించదగ్గదే. మరి దానికి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాల సమయాల్లో కూడా వెట్టి చాకరీ అనేది తెలంగాణలో ఉండదని చెప్పడం కూడా జరిగింది. మరి ఆయన అన్న మాటలను ఆయన నిలబెట్టుకునే పరిస్థితులు మరి ఇప్పుడు మనకు కనబడతలేవు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం శ్రద్ధ కనబరిచి మరి కేజీబీల సమస్యలను వెంటనే అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వీళ్ళకు ఇప్పుడు వీళ్ళని సంప్రదిస్తే అంటే మనకు ఎన్ని సమస్యలు తెలుసుకున్నా ఇంకా అంతర్గతంగా వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకుంటే వాళ్ళ ద్వారా కనీసం మనకు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే మరి సెలవులకు వీరికి ఉన్న సెలవులకు ఎంతో అంతరం ఉన్నది. మరి ఆ అంతరాన్ని పూడ్చి మాకు కూడా మరి మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మరి మాకు కూడా కుటుంబాలు మాది కూడా జీవితాలు అనే భావనతో మరి వాళ్ళు కూడా కోవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా వర్తింపజేయాలని కూడా మరొక డిమాండ్ చేస్తున్నాం.